సఖీ శ్రోతలకు నమస్కారం. ఈ వారం సఖీలో శ్రీ ఎంవీఎస్ఎస్ ప్రసాద్ గారి తృప్తి కథ, డాక్టర్ గాయత్రి దేవి గారి నాన్న నాన్నైన వేళ, డాక్టర్ డిఎన్వి రామశర్మ గారి ఒంటరి కథనం కవిత, ఇందూరమణ గారి భైరవ బాక సీరియల్ 8వ భాగం, వసంతర గారి అపరాధ పరిశోధన సీరియల్ 100కు 10,000 8వ భాగం, డాక్టర్ విఎల్ఎన్ శాస్త్రి గారి ఆయుర్వేదం అవగాహన, శ్రీ ముండపు ప్రసాద్ గారి వేమన చెప్పిన సక్సెస్ మంత్ర, శ్రీ శ్రీయాది పట్ల కామేశ్వర శర్మ గారి పాట మీకోసం. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్ని దానాలలోకి అన్నదానం మిన్న, పరమ పావన పుణ్యక్షేత్రాలు కాశీ షిరిడీ క్షేత్రాలలో వసతి అన్నదానం నిర్వహిస్తూ అశేష భక్తుల ఆదరాభిమానాలు పొందిన సైకిల్ స్వామి ఆశ్రమానికి మీ వంతు విరాళాలు అందించి అన్నదాన కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు సహకరించండి. రూమ్స్ బుకింగ్ మరియు విరాళాల కోసం సంప్రదించండి. సైకిల్ స్వామి ఆశ్రమం, హేమ సాయిరాం అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, విజయవాడ. ఫోన్స్ 9247028070 మరియు 9292255266. సఖి సపరివార శబ్దపత్రిక. సఖి సపరివార శబ్దపత్రిక. తృప్తి కథ, రచన ఎంవీఎస్ఎస్ ప్రసాద్. మంత్రి మీనారావు 4 రోజుల నుంచి చాలా అసహనంగా ఉంటున్నాడు. ప్రతి చిన్న విషయానికి చిర్రుబురులాడుతున్నాడు. విషయం అర్థంకాక అటు ఉద్యోగులు, ఇటు ఇంట్లో భార్యాపిల్లలు తలలు పట్టు కూర్చున్నారు. ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ ఉండే మీనారావు అలా ఎందుకు మారిపోయాడో అతని భార్యకి అర్థం కావడంలేదు. ఎందుకంటే తన 25 సంవత్సరాల వైవాహిక జీవితంలో అతన్ని ఆమె ఎప్పుడూ అలా చూడలేదు. ఆ రోజు అసలు విషయం ఏమిటో తెలుసుకోవాలని మీనారావు భార్య సంజ నిశ్చయించుకుంది. మీనారావుతో, ఏమండి ఏమిటి మధ్య అదోలా ఉంటున్నారు అంటూ విషయం రాబట్టడానికి ప్రయత్నించింది. అంతా నా కర్మ అంటూ ఉరుములేని పిడుగులా తల బాదుకోవడం మొదలుపెట్టాడు మీనారావు. ఏమిటండి అలా బాదుకుంటున్నారు? ఆతృతగా అడిగింది సంజ. అసలు అసలు చెప్పులు తీసుకురా అన్నాడు ఆవేశంగా మీనారావు. చెప్పులెందుకండి? ఈ అర్ధరాత్రి వేళ ఎక్కడికెళ్తారు? అయినా మీరు రూమ్లో చెప్పులెప్పుడూ వేసుకోరుగా. అసలు హాలు తట్టి చెప్పులు తీసుకురావద్దంటారుగా అమాయకంగా అడిగింది సంజ. నిన్ను నిన్ను చెప్పులు కావాలన్నది అవి తొడుక్కుని ఈ అర్ధరాత్రి ఊరేగడానికి కాదు, నా 2 చెంపలు శక్తితీరా వాయించుకోవడానికి అన్నాడు మీనారావు ఊగిపోతూ. సంజకి మతిపోయినట్లయింది. ఏమైందండి? ఏమిటలా మాట్లాడుతున్నారు? అసలేం జరిగింది? ఎవరన్నా ఏవన్నా అన్నారా? ముఖ్యమంత్రిగారు గాని ప్రతిపక్ష సభ్యులు కాని మిమ్మల్ని విమర్శించారా? లేకపోతే మీరు చేసిన ఏ కానిపనన్నా? ఇంకా ఏదో అనబోయింది సంజ. మీనారావు ఆమె నోటిని తన చేతితో బలవంతంగా మూసేశాడు. నేను బాధపడుతున్నది నిన్ను కట్టుకున్నందుకు, నీ తమ్ముళ్లాంటి అద్భుతమైన భావమరిదిని కలిగున్నందుకు, మీ కుటుంబానికి నేను కర్మకాలి అల్లుండైనందుకు. ఒక్కసారిగా మీనారావు కోపం అత్తింటివారి వైపుకు తిరిగింది. మధ్యలో మేమేం చేశాం? అయినా నేనన్నా మా కుటుంబమన్నా మీకెప్పుడూ అలుసే. ఒక్క ఉదుటిన రుద్రకాళిలా అవతారం దాల్చింది సంజ. మీనారావుకి ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడిపోవలసిన అవసరం ఏర్పడింది. అదికాదు సంజ, ఆ బడుద్దాయ్ అదే నీ తమ్ముడు, నాకస్సలు తోచనివ్వడంలేదు తొణకనివ్వడంలేదు అంటూ తన గోడు చెప్పుకోబోయాడు. అవునులేండి, మా వాళ్లంతా బడుద్దాయిలు, తెలివి తక్కువవాళ్లు. అయినా నాలాంటి తెలివి తక్కువ దద్దమ్మని ఏరికోరి చేసుకున్న మీరెంత తెలివిమంతులో వ్యంగ్యంగా వదిలింది సంజ. నా తెలివి తెల్లారినట్లే ఉందిగాని అసలు విషయం వినకుండా నువ్వు ఆవేశపడి డైలాగులు వదలద్దు. విషయం విను అన్నాడు మీనారావు అసహనంగా. ఆ ఇంకా ఏమిటి వినేది? మీకేదైనా కోపం వస్తే తిట్లదండకాలు శతకాలు మొదలెడతారు అంతేగా అంది సంజ మూతి విరుస్తూ. దండకాలు శతకాలు రాయడానికి నేనేవి కవినిగాదుగాని కాస్త నీ చెప్పేది విను, అసలు విషయం తెలుసుకో. బ్రతిమాలే ధోరణిలోకి దిగాడు మీనారావు. సరే చెప్పండి, అయినా మీకసలు విషయం చెప్పకుండా ప్రజలకు ఏవేవో చెప్పడం అలవాటేగా దెప్పింది సంజ. అబ్బా కాస్త నేను చెప్పేది విను అంటూ భారీ గెడ్డం పట్టుకున్నాడు మీనారావు. కానివ్వండి మీ స్పీచు. సంజ వాక్ప్రవాహంలో వ్యంగ్యం పోలేదు. మీ తమ్ముడు అదే మీ అమ్మానాన్నల గారాల పట్టి 1 వారం రోజుల క్రితం ముఖ్యమంత్రిగారితో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడుతుంటే అదే పనిగా సెల్కి ఫోన్ చేశాడు. నేను ఎన్నిసార్లు కట్ చేసినా వదల్డే, ఆఖరికి స్విచ్ ఆఫ్ చేశాను.
తరువాత రోజు పార్టీ అత్యవసర సమావేశంలో ఉండగా ఒక్కటే విసిగింపు. వాడే అర్జుంటు విషయం మాట్లాడాలనుకున్నాడో ఏమో, ఓసారి మీరే ఫోన్ చేయొచ్చుగా. అమ్మా తల్లి, అదే జరిగింది. ఆ తర్వాత నేనే ఫోన్ చేశాను. నా వల్ల ఏదో సహాయం కావాలంటాడు, కాని విషయం చెప్పడు. ట్రాన్స్ఫరా, ప్రమోషనా అంటే మాట్లాడ్డు. విషయం నన్ను స్వయంగా కలుసుకున్నప్పుడే చెబుతానంటాడు. వెంటనే బయల్దేర్రమ్మన్నాను. ఇంకొంతకాలం ఆగాలంటాడు. ఏమిటో చెప్పడు, ఎందుకో చెప్పడు. పోనీ అలాని ఊరుకుంటాడా? నేను ఎప్పుడు ఎక్కడ ఖాళీగా ఉంటాను అని ఒకటే ఆరాలు. ఇంటికేడవచ్చుకదా అంటే విషయం అక్కక్కూడా తెలియకూడదంటాడు. చావొచ్చి పడిందనుకో అన్నాడు మీనారావు దిగులుగా మొహం పెట్టి. ఏమిటి, నాక్కూడా తెలియకూడదనుకున్నాడా? అంత రహస్యంగా ఉంచాల్సింది ఏమిటప్పా అంటూ క్వశ్చన్ మార్క్లా మొహం పెట్టింది సంధ్య. అదే నాకు అర్థం కాంది. అస్తమానం ఫోన్ చేయడం, విషయం ఇప్పుడు కాదులే అనటం, ఇంకా టైముందిలే అనటం, తర్వాత అడుగుతాన్లే అనటం. కొంపముంచి ఎవణ్నన్నా వేసేసి కేసు లేకుండా చేయమనడుగుతాడా ఏమిటి? ఈ మధ్య తన పై ఆఫీసరు తెగ సతాయిస్తున్నాడని ఒకటే గోల. అయినా బడుద్దాయికి ఆవేశంగా మాట్లాడ్డమే చేతకాదు. ఇంక హచ్చలేం చేస్తాడు? ఛహ్, నా బుర్ర పాడైపోతోంది అన్నాడు మీనారో. ఏమండి అంటూ ఆగిపోయింది సంధ్య. తన తమ్ముడు ఎవరినో హత్య చేసినట్లు, అతణ్ణి జైల్లో పెట్టినట్లు, బెయిల్ కూడా లభించినట్లు అంతా సినిమారీలులా కదిలింది సంధ్య మనసులో. నో కెవ్వుమనర్చింది సంధ్య. మీనారావు అసలే టెన్షన్లో ఉన్నాడేమో. ఏమైంది సంధ్య అంటూ అప్రయత్నంగా గుండెమీద చెయ్యి వేసుకున్నాడు. ఏం లేదులేండి, ఏదో పిచ్చాలోచన. అసలు విషయం ఏమిటో ఇప్పుడే కనుక్కుంటానుండండి అంటూ భర్త జేబులో సెల్ఫోన్ విసురుగా లాక్కుంది సంధ్య. సంధ్య తమ్ముడికి ఫోన్ చేయడం, అతను ఏమీ చెప్పకపోవడం, గట్టిగా అడిగేసరికి అది చాలా ముఖ్య విషయమని, బావతోనే చెబుతానని ఖరాఖండీగా చెప్పి ఫోన్ పెట్టేయడం జరిగింది. జీవితంలో మొదటిసారిగా తమ్ముడిమీద కోపం వచ్చింది సంధ్యకు. తన భర్త పరిస్థితి చూస్తే జాలేస్తోంది. అందరినీ హడలగొట్టగల మీనారావు తన తమ్ముణ్ణి ఏమీ అనలేడు. రాణిగారి తమ్ముడు రాజుగారికంటే పవర్ఫుల్ అన్నది ఎప్పట్నుంచో ఉన్న నానుడే. వాడేం చెప్పడం లేదండి నసిగింది సంధ్య. కనీసం అస్తమాను ఫోనన్నా చెయ్యొద్దని గట్టిగా చెప్పావా? చెప్పాను, కాని వాడు వింటేగా? వాడు టెన్షన్ ఫీలైనప్పుడు మీకు ఫోన్ చేస్తున్నట్ట, కాని నోటిదాకా వచ్చేసరికి చెప్పలేకపోతున్నట్ట అంది సంధ్య. ఎందుకు, ఆ టెన్షన్ నాకు ట్రాన్స్ఫర్ చేసి హార్ట్అటాక్ తెప్పించడానికా? హబ్బబ్బబ్బబ్బా, ఎన్నెన్నో అసెంబ్లీ సెషన్లు తట్టుకున్నాను, ఎంతోమంది ప్రతిపక్ష నాయకులను సమర్థవంతంగా ఎదుర్కొన్నాను. రాజకీయాల్లో భీష్ముడులాంటి నాకు సిఖండిలా మీ తమ్ముడెదురయ్యాడు, మతి పోగొట్టేస్తున్నాడు కోపంగా అన్నాడు మీనారావు. నా తమ్ముణ్ణి అంత మాటలంటారా అంటూ ఈంతెత్తున లేస్తూ గయ్యమంది సంధ్య. అబ్బా, ఏదో మాట వరుస కన్నాన్లేవే. అసలే టెన్షన్తో నేను చస్తుంటే నువ్వు మరింత టెన్షన్ పడతావేమిటి? మీనారావు మాట ముగించేలోపలే ఫోన్ రింగ్ అయింది. ఆ ఫోన్ బామ్మర్ది దగ్గర్నుంచే షరామామూలే అతనికి చిర్రెత్తుకొచ్చింది. పచ్చిబూతులు తిట్టబోయాడు. పక్కనే భార్య ఉందని సంభాళించుకున్నాడు. కాని ఆ టైంలో అతను బీపీ చూపించుకుంటే బీపీ మీటర్లోని మెర్క్యూరీ బయటకు వెళ్ళిపోయేది. ఇంతోటిదానికి అర్ధరాత్రి ఫోన్ చేసి చెప్పాలా అని బయటకు విసుక్కున్నాడు. ఆ రాత్రంతా ఆలోచనలతో మీనారావుకి నిద్రపట్టలేదు. మరుసటిరోజు సచివాలయానికి వెళ్లాడు మీనారావు. ఆఫీసులో సెక్రటరీతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడుతూ ఉండగా మళ్లీ బామ్మర్ది నుంచి ఫోన్. అప్పుడు వర్జ్యం, దుర్ముహూర్తంలాంటివి ఉన్నాయని, సాయంత్రం 5 గంటలకల్లా మళ్లీ ఫోన్ చేసి విషయం చెబుతానన్నది ఆ ఫోన్ సారాంశం. ఒరేయ్, నిన్ను చంపి నేను జైలుకెళ్తాను అని గట్టిగా ఫోన్లోనే అరిచాడు మీనారావు. అవతల ఫోన్ పెట్టేశాడు అతని బావమర్ది. సెక్రటరీకి ఏమీ అర్థంకాక అయోమయంగానూ అదోలాగా చూశాడు మీనారావు వైపు. ఆ చూపుకి మీనారావుకి తల కొట్టేసినట్లయింది. అయినా మొహానికి నవ్వు పులుముకుని తన చర్చ కొనసాగించాడు. ఆ రాత్రికి ఇంట్లో అడుగుపెడుతూనే తన భార్యపై ఒంటికాలుపై త్రాచుపాములా లేచాడు. ఉగ్ర నరసింహమూర్తే అయిపోయాడు మీనారావు. నేను చెయ్యలేని, చెయ్యకూడని పని అని తెలిసికూడా నన్నడుగుతాడా మీ తమ్ముడు? పైగా దానికి వెధవ సస్పెన్సు రాద్ధాంతమా? భర్తని ఆ రూపంలో చూసిన సంజ బెదిరిపోయింది. ఏమైందండి? ఏమిటడిగాడు? భయం భయంగా అడిగింది సంధ్య. ఏముంది, మీ తమ్ముడికి హఠాత్తుగా పెద్ద రచయితనైపోవాలనే దురాశ కలిగింది. ఏదో కథరాసి తగలేశట్ట, దానిని పోటీకి పంపుతాట్ట. ఆ పత్రికా యజమానితో మాట్లాడి మీ వాడి ఇంతోటి రచనకు ప్రైజ్ ఇప్పించాలట. పోనీ మీరు వాళ్లతో మాట్లాడొచ్చు కదా,
నెమ్మదిగా చెప్పబోయింది సంధ్య. చార్లే నోర్మీ, ఇంకా నీకు మీ వాడికి బుద్ధి వస్తుందనుకోవడం నా బుద్ధి తక్కువ. రాజకీయ నాయకులకు కూడా కొన్ని నియమాలుంటాయి. నేను ఎన్ని పనులు చేసినా వాటికొక అర్థం, ప్రయోజనం ఉన్నాయి. అసలు అలాంటి పని చేస్తానని ఎలా అనుకున్నాడేవాడు? నేను చచ్చినా చెయ్యను. సరస్వతీ పుత్రులకు అన్యాయం చేస్తే కళ్ళు పోతాయి. ఎవరి రచన బావుంటే వాళ్ళకి బహుమతి రావాలిగాని నేను రికమెండ్ చెయ్యకపోతే చస్తానని బెదిరించాడు మీ తమ్ముడు. ఆత్మహత్య చేసుకుంటాట చావని, భూభారమైన తగ్గుతుంది. ఈసారి ఎప్పుడూ అలాంటి పిచ్చి ఫోన్లు చెయ్యొద్దని చెప్పు అన్నాడు మీనారో నిప్పులు కక్కుతూ. సంజ కోపంతో రుసరుసా బెడ్రూంలోకి పరుగుతీసింది. అంత కోపంలోనూ భార్యనూ బామ్మర్తిని అసంతృప్తిపరిచినా కోట్లాది పాఠకలోకానికి అన్యాయం చేయలేదని తృప్తి కలిగింది మీనారావుకి. సఖి సపరివార శబ్దపత్రిక. సఖి సపరివార శబ్దపత్రిక. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్ని దానాలలోకి అన్నదానం మిన్న. పరమ పావన పుణ్యక్షేత్రాలు కాశీ షిరిడీ క్షేత్రాలలో వసతి అన్నదానం నిర్వహిస్తూ అశేష భక్తుల ఆదరాభిమానాలు పొందిన సైకిల్ స్వామి ఆశ్రమానికి మీ వంతు విరాళాలు అందించి అన్నదాన కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు సహకరించండి. రూమ్స్ బుకింగ్ మరియు విరాళాల కోసం సంప్రదించండి. సైకిల్ స్వామి ఆశ్రమం, హేమ సాయిరాం అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, విజయవాడ. ఫోన్స్ 9247028070 మరియు 9292225266. సఖి సపరివార శబ్దపత్రిక. లైక్ చేయండి, షేర్ చేయండి, మా యూట్యూబ్ ఛానల్ ని ఈరోజే సబ్స్క్రైబ్ చేయండి. డాక్టర్ డిఎన్వి రామశర్మ గారి ఒంటరి కథనం కవిత. ఆలోచనలు పరుగులు పెడుతూ అలసిపోతున్నా, గిరిగీసిన వలయాలు బిగుసుకుపోతున్నా, చేరాల్సిన గమ్యం చిటుక్కున దూరమవుతూనే ఉన్నా, కనీ కలలు రంగుల ఊహల్లోనే విహరిస్తున్నా. ఇంకా పూసే పూలకు పరిమళాలద్దే సమయమిప్పుడని ఎదురుచూస్తూ, వేసిన విత్తులు ప్రాణం పోసుకుని లోకాన్ని చవిచూసే క్షణాలకై వెతుకుతూ, చిరునవ్వుల సంగీతస్వరాలు పరవుళ్లు తుక్కుతూ, మది అంచులు కదిలిస్తూ మనోహర దృశ్యాన్ని ఆస్వాదిస్తూ, చిత్రకారుని కుంచెచెలిమితో వర్ణతైలమద్ది కథ నడిపిస్తూ, అందమైన అనుభూతిని సింగారించి తోలుబొమ్మలాటల విన్యాసాలకు అభ్యాసమిపుడని అటునిటు దిక్కులే గమనిస్తూ, మరచిన రహదారిని వెతుకుతూ, కలిసి చేయాల్సిన పయనాన్ని ఒంటరిగా నెట్టుకొస్తూ, మనసు గిల్లి సొగసు చల్లి మనుగడకి మంత్రమేస్తోంది. చిక్కకుండా దొరకకుండా మనముందే నడవబోయే కథనం, మన మధ్యే నలగబోయే మథనం. రచయితలకు గమనిక. మీ రచనలు 5 నుండి 8 నిమిషాలు నిడివిగల కథలు, 2-3 పాత్రలతో వ్రాసిన నాటికలు మీ ఫోటో హామీపత్రం జతచేసి మా ఇమెయిల్ అడ్రస్కు లేదా పోస్టల్ అడ్రస్కు పంపించగలరు. గతంలో ప్రచురించబడిన రచనలు కూడా స్వీకరించబడును. మా అడ్రస్: సఖీ ఆడియో మ్యాగజైన్, DRWA 73, ఫస్ట్ లైన్, 5th క్రాస్, సెకండ్ లెఫ్ట్, దేవీనగర్, విజయవాడ 3. మా ఇమెయిల్ sakhiaudiomagazine@gmail.com. డాక్టర్ గాయత్రీదేవి గారి నాన్న నాన్నైన వేళ. రేడియో ఉషశ్రీ అలనాడు ఆకాశవాణి విజయవాడ కేంద్రంగా ధర్మ సందేహాల కార్యక్రమం ద్వారా పండిత పామరులను సైతం రామాయణ మహాభారత భాగవత ప్రవచనాలతో శ్రోతలను మంత్రముగ్ధులను చేసిన విశ్వవిఖ్యాత ప్రయోక్త, వారి తనయ డాక్టర్ గాయత్రీదేవి ఆయుర్వేద డాక్టర్గా ఈటీవీ కార్యక్రమాల ద్వారా మనందరికీ సుపరిచితులు. నాన్న నాన్నైన వేళ అంటున్నారు, విందామా మరి. అమ్మకి నాన్నకి పెళ్లైంది 1956 మే 5. నేను వాళ్ళకి పెళ్లైన 4వ ఏట పుట్టాను. అమ్మా నాన్నల పెళ్లైంది పల్లెపాలెంలో, నేను పుట్టింది అక్కడే. అమ్మ పుట్టిల్లు ఆ ఊరే. ఈ మధ్య నేను వెళ్లలేదు కానీ పల్లెపాలెం పేరుకు తగ్గట్టు పల్లెటూరు. ఇప్పటి సంగతి తెలియదు కానీ కొన్నేళ్ల క్రితం వరకు కూడా అక్కడికి వెళ్లాలంటే యానాం వెళ్లి, అక్కడి నుండి బస్సులో ఇంజరం వెళ్లి, అక్కడి నుండి నడవాలి. మధ్యలో ఓ కాలువ ఉండేది. నీళ్ల లోతును బట్టి బల్లకట్టు మీదో నడుస్తూనో దాటాలి ఆ కాలువని. నేనింక రేపో మాపో పుడతాననగా నేను పుట్టగానే నన్ను చూసేద్దామన్న ఉత్సాహంతో నాన్న పల్లెపాలెం ప్రయాణమయ్యారట అమ్మ చెప్తూ ఉండేది. తలుచుకుంటే నాకెంత సంతోషంగా అనిపిస్తుందో. అప్పటికి నాకు నేను పుట్టానని కానీ నాన్న వచ్చారని కానీ తెలియదు. తర్వాత అమ్మ దగ్గర విని విని తెలుసుకున్నాను.
పల్లెపాలెం ఊళ్ళోకి వెళ్తుంటే ఉన్న మొదటి వీధిలో మొదటి ఇల్లే కృష్ణావధానులు గారిది. కృష్ణావధానులు గారు అమ్మకి బాగా కావలసిన చుట్టం. అమ్మ వాళ్ల ఇంటికి ఎన్నేళ్లుగానో పౌరోహిత్యం చేసిన ఆయన, వయసులోనూ జ్ఞానంలోనూ పెద్ద ఆయన. ఆయన నేను తర్వాత చూశాను, కానీ ఆయన గురించి నాకు తెలిసిందంతా అమ్మ దగ్గర విన్నదే. అమ్మ పల్లెపాలెం గురించి, అక్కడ మనుషుల గురించి ఎప్పుడు చెప్తూ ఉండేది. మనిషి ఎంతగా ఎదిగినా, ఎన్ని ఊళ్ళు చూసినా, ప్రపంచం ఎంత తిరిగినా, ఎక్కడో ఒక మూల తన మూలాల్ని పదిలంగా దాచుకుంటాడు. అమ్మ హైదరాబాద్లో, విజయవాడలో ఎన్నాళ్లు ఉన్నా పల్లెపాలెంలో అయిన వాళ్ళు ఎవరు లేకపోయినా ఆ ఊరి గురించి తలుచుకుంటూనే ఉండేది. అప్పుడు అమ్మను చూస్తే ఏమిటా అంతలా ఆలోచిస్తోంది అని అనిపించేది. ఇప్పుడు తెలిసొస్తోంది, జీవితమే అంత. చాలా విషయాలు అనుభవిస్తే కానీ తెలియవు. ఎన్నో విషయాలు తెలుసుకునేటప్పటికి జీవితంలో ఆలస్యం అయిపోతుంది. తెలుసొచ్చాక చేయగలిగింది ఏమీ ఉండదు. నాన్న గొప్పతనం గురించి, నాన్న ఉన్నన్ని రోజులు నాకు పూర్తిగా తెలియలేదు. ఆయన నన్ను విడిచి వెళ్లాకే ఆయన అంటే ఏమిటో తెలిసొచ్చింది. నాన్న నాన్నగా ఎలాంటి వారో కూడా నాన్న లేని పాతికేళ్లలోనే ఎక్కువ తెలిసింది. నేను పుట్టినప్పుడు చూడ్డానికి వస్తూ నాన్న దానిమ్మ పళ్ళను తీసుకొచ్చారట. ఎక్కడి నుంచి తీసుకొచ్చారో, ఎందుకోసం తీసుకొచ్చారో తెలియదు, అమ్మ చెప్పడమే. అసలు నాన్న అప్పుడు ఎక్కడ ఉండేవారో కూడా తెలియదు నాకు. నాన్న 1958లో భీమవరం కాలేజీలో బీఏ పూర్తి చేశాక రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో కొన్నాళ్లు ట్యూటర్ గా ఉద్యోగం చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ వెళ్లి పత్రికల్లో పనిచేయడం మొదలుపెట్టారు. నేను పుట్టినప్పటికి నాన్న రాజమండ్రిలోనో హైదరాబాద్లోనో ఉండి ఉంటారు. ఏ ఊళ్ళో ఉన్నారో ఎవరినైనా అడిగితే తెలియచ్చు. ఇంతవరకు ఎవరిని అడగలేదు, ఇప్పుడు అడగాలని కూడా లేదు. ఎక్కడి నుంచి వచ్చారన్నది కాదు నాకు కావాల్సింది, వచ్చారన్న ఆలోచనే నాకు ఆనందంగా అనిపిస్తుంది. నాన్న ఊళ్ళోకి రావడం తన ఇంటి అరుగు మీద కూర్చుని చూశాట కృష్ణావధానులు గారు. సరిగ్గా సమయానికి వచ్చావో దీక్షితులు, ఇప్పుడే వ్యాసి ఆడపిల్లనికి అంది అని నాన్నకి చెప్పారట. ఆ మాట వినగానే నాన్న తన దగ్గరున్న దానిమ్మ పళ్ళని ఆయన కాళ్ల దగ్గర పెట్టేశారట. నాన్నలో ఏ కోశాన ఆడపిల్ల పుట్టింది అన్న నిరుత్సాహం లేదుట. అది ఇప్పటి మాట కాదు, 5.5 దశాబ్దాల క్రితం సంగతి. నేనే కాదు, నా తర్వాత 3 ఆడపిల్లలు పుట్టినా నాన్నలో ఏమాత్రం నిరుత్సాహం లేదు. ఓ ఆడపిల్లగా నాకది ఎంతో గర్వంగా, ఆనందంగా అనిపిస్తుంది. ఎవరైనా 4 ఆడపిల్లలేనా అంటూ సాగదీస్తూ ఉంటే, ఆహా 4 ఆడపిల్లలు అంటూ తన గంభీర స్వరంతో గర్వంగా జవాబిచ్చేవారు నాన్న. కృష్ణావధానులు గారు ఆ పళ్ళు తీసుకుంటూ, దానిమ్మ పండు లాంటి పిల్ల పుట్టిందని నాకు ఈ పళ్ళు ఇస్తున్నావా అని నాన్నని నన్ను ఆశీర్వదించారట. ఆయన్ని నేను కొంచెం పెద్దయ్యాక ఓసారి చూశాను. ఆయనే అచ్చు పండులా ఉండేవారు, హాయిగా నవ్వేవారు, చక్కగా కబులు చెప్పేవారు. అలాంటి ఆయన ఆశీర్వాదంతో మొదలైంది నాకు నాన్న కూతురుగా జీవించే యోగం. అక్కడి నుండి ఇంటికొచ్చి నన్ను ఎత్తుకుని ఉంటారు. అమ్మ చెప్పిన కథలో ఆ విషయం లేదు, కానీ ఎత్తుకునే ఉంటారు. పిల్లలు పుట్టిన వెంటనే వాళ్లని నాన్నలు చూడకూడదు లాంటి పట్టింపులు, ఆచారాలు ఏవైనా ఉన్నా వాటిని నాన్న పట్టించుకుని ఉండరు. ఇప్పటికీ తలుచుకుంటే ఎంత హాయిగా ఉందో ఆ ఆలోచన. అమ్మ కడుపులోంచి నాన్న చేతుల్లోకి, ఆ చేతులే నన్ను చిన్నప్పుడు ఎత్తుకుని ఆడించినవి, అవే నన్ను పట్టుకుని నడక నేర్పించినవి. వాటితోనే నా అన్నప్రాసన అక్షరాభ్యాసం అయ్యాయి. నాకు స్నానాలు చేయించి, అన్నాలు తినిపించి బళ్ళోకి తీసుకెళ్లాయి. నాన్న చేతుల బలమే పిల్లలకి శ్రీరామ రక్ష, ముఖ్యంగా ఆడపిల్లలకి. కూతుళ్ళకి నాన్నలే అండ. నా తర్వాత 3 ఆడపిల్లలే. నేను పుట్టిన 2.5 ఏళ్లకి పద్మ, ఆ తర్వాత 1 సంవత్సరానికి జయ పుట్టారు. జయ పుట్టిన 5 ఏళ్లకి కళ్యాణి పుట్టింది. ఆడవాళ్ళకి ఎన్నో రకాల కష్టాలు పెట్టిన ప్రకృతి కొన్ని గొప్ప వరాలు కూడా ఇచ్చింది. పిల్లని కడుపులో మోసి, కని, పాలిచ్చి, పెంచి, పెద్ద చేయగలిగే శరీరాన్ని ఇచ్చింది. అంతకు మించి ఆ పనులన్నీ ఆనందంగా చేసే మనసునిచ్చింది. అలాగే తండ్రి ప్రేమని ఇచ్చింది. ఆ ప్రేమే నా జీవితాన్ని చుట్టేసింది. సఖి సపరివార శబ్ద పత్రిక. లైక్ చేయండి, షేర్ చేయండి, మా యూట్యూబ్ ఛానల్ ని ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి. భైరవ బాక సీరియల్ 8వ భాగం. రచన ఇందురమణ. కంటిమీద కునుకు పట్టి పట్టగానే ఎవరో తట్టిలేపినట్టుగా తటాలున లేచి కూర్చున్నాడు పాండే. అప్పుడు గుర్తొచ్చింది పిచ్చిది. కళ్లల్లో కల్లోలం సృష్టించి, కడుపులో ఆకలి మండించి, వండుకున్న నిక్షేపంలాంటి వంటని కుక్కలపాలు చేసిన పిచ్చిది మదిలో మెదిలేసరికి చటుక్కున లేచి కూర్చున్నాడు పాండే. మోనిషా, మోనిషా ఎందుకొచ్చింది? తను వీళ్లకు అండగా ఉన్నాడని తెలిసి కూడా ఇక్కడ ఇంత బీభత్సం ఎందుకు సృష్టించింది? ఏమైంది? ఎవరైనా తమ నాటకాన్ని పసిగట్టేశారా? ఆలోచిస్తూ నెమ్మదిగా లేచి నిలబడ్డాడు. అందరూ ఆదమర్చి నిద్రపోతున్నారు. పాత్రో పక్కనే ఉన్న తువ్వాలు తీసుకుని తలకు పాగాలాగా చుట్టుకున్నాడు. ఎవరైనా చూసినా అంతగా పోల్చలేరు. ప్రపంచానికి పిచ్చిదిగా తోచే మోనిషా తన దగ్గర కూడా ఎందుకు పిచ్చిదిలాగా ప్రవర్తించింది? తను వీళ్లకి తోడుగా నీడగా ఉన్నాడని తెలిసి కూడా
ఎందుకు వీళ్ళని ఇలా ఇక్కట్లపాలు చేయపనుకుంది? ఎందుకు? ఒకవేళ తమ వాళ్లు ఎవరైనా వచ్చారా? ఆ ఆలోచన కలగడంతోనే పాండే నడకలో జోరు పెరిగింది. సాధారణంగా తను మోనిషాని రోజూ కలవడు. ఏదైనా కబురు పంపాలన్నా కబురు అందుకోవాలన్నా తనని కలవడానికి ఇలా వస్తుంది మోనిషా. తానెక్కడున్నా వచ్చి రాయి విసిరి కొట్టడమో లేదా ఏదో చెత్త తీసుకువచ్చి చేతిలో పెట్టడమో చేస్తుంది. చూసేవాళ్లందరికీ పిచ్చి చేష్టల్లో ఉన్నా అది తమ రహస్య సంకేతం. ఆ రాత్రే మోనిషా తను కలుస్తారు. పిచ్చిగా తిరిగే మోనిషా చూడటానికి అందగత్తె అయినా ఎవరూ ఆమె జోలికి పోరు. తానే ఏ రోజన్నా యాత్ర పెద్దగా లేనప్పుడు ఆమె ఎక్కడున్నా ఏమూల పడుకున్నా వెళ్లి కలుసుకుంటాడు. మోనిషా గర్భవతి కూడా. ప్రజల దృష్టిలో ఆమెని ఎవరో కామాంధుడి చిరిచాడనే అపవాదుంది. జాలి కలిగిన వారు ఆమెకి పాలు పళ్ళు ఇస్తుంటారు. పగలంతా ఊరూ వాడా కొండపైన ఎక్కడ తిరిగినా చీకటి పడ్డాక ఏ సత్రం నీడలోనో పడుకుంటుంది మోనిషా. ఎవరైనా తమ వాళ్లు వస్తే కలవడానికి, వాళ్లు తలదాచుకోవడానికి ఓ సంకేతస్థలం ఉంది. అదే ఆ ఊరి శ్మశానం. పాండే కూడా అక్కడికే బయలుదేరాడు. రాజవీధిలోకి వచ్చాడు. ఊరకుక్కలు ఆకాశంలోకి చూస్తున్నాయి. పాండే మరింత జోరుగా నడుస్తూ చెరువుగట్టు చేరుకున్నాడు. చెరువుకు యువతల యాత్రికుల స్నానాలు రేవు. అవతలగట్టు ప్రక్కనే ఉంది శ్మశానం. ఆ చెరువునే దేవుడు కోనేరని, వరాహ పుష్కరిణి అని పిలుస్తుంటారు. పుష్కరిణికి మధ్యలో మదగజంలా పెద్ద మండపం. ఆ మండపంలోనే ఏడాదికి ఒకసారి చందనస్వామి తెప్పోత్సవం ఘనంగా నిర్వహిస్తుంటారు. చెరువుగట్టున నడుస్తూ టక్కున ఆగాడు పాండే. దూరంగా శ్మశానం. కార్తీక మాసంలో చివరి రోజున తెల్లవారుజామున ఈ వరాహ పుష్కరిణి ఎంతో సందడిగా దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. పుణ్యక్షేత్రానికి చుట్టుపక్కల ఉన్న ఊరి మహిళలంతా కార్తీక దీపాలు ఇక్కడే విడిచిపెడతారు. అలాంటి వరాహ పుష్కరిణి ప్రక్కనే ఉంది శ్మశానం. శవం కాలుతున్నట్టుంది. ఓ మూల పెద్ద మంట. జ్వాలలు రేగుతున్నాయి. సాయంత్రమే చితిరెగిల్చినట్టున్నారు. ఏ మహానుభావుడి శవమో. దేదీప్యమానంగా కాలుతోంది. శ్మశానంలో దెయ్యంలా తలవెరబోసుకుని ఉన్నట్టు ఎన్నో ఏళ్లనాటి రావి చెట్టు. కొన్ని వందల సంవత్సరాల నుంచి వేల శవాల్ని చూశారన్న ధీమాతో ధైర్యంగా ఉన్నట్టుందా చెట్టు. చెట్టు కీనెడలో రెండు మానవాకృతులు. పాండే శరీరం కొంచెం జలధరించింది. అది మామూలే. ఆర్నెల్లుగా శ్మశానంలో తాము కలవడం పరిపాటైంది. అలవాటైన ప్రదేశమైనా ఒక్కోసారి ఏదో భయం, ఒక్కోసారి తనకి తెలియకుండానే శరీరం జలధరిస్తుంది. వాళ్లు ఎవరో కాదు, తమవాళ్లే. ఒకరు మోనిషా, మరొకరు ఎవరై ఉంటారు? బాస్ కాదు కదా? మనసులోని తర్జన భర్జన పడుతూ వారిని సమీపించాడు పాండే. పాండేని చూస్తూనే ఆ రెండు ఆకారాలు అతనికి అభిముఖంగా రాసాగాయి. పాండే దగ్గరకు రాగానే పిచ్చిదానిలా నటిస్తున్న మోనిషా ఇంతెత్తున లేస్తూ అరిచింది. ఇప్పటిగా నీకు తీరిక దొరికింది. ఏ, ఆ ఒడ్డి ఆడాళ్ళని వదిలి రాలేకపోయావా? కోపంగా అంది మోనిషా. మోనిషా, నీకే, నువ్వెలాగైనా మాట్లాడతావు. వాళ్ల కళ్ళుగప్పి రావడానికి నేనెన్ని ఇబ్బందులు పడ్డానో నీకర్థం కాదు. నిష్ఠూరంగా అన్నాడు పాండే. నీ ఇబ్బందులు అలా ఉంచు. ఈరోజు తారీఖు ఎంత గుర్తుందా? మోనిషా అంది. మోనిషా ప్రశ్నతో అలర్టయ్యాడు పాండే. అవును, సరిగ్గా ఈరోజుకి 6 నెలలవుతోంది. తామిద్దరూ ఈ ఊర్లో అజ్ఞాతవాసం ప్రారంభించి ఈరోజుతో 6 నెలలు పూర్తవుతోంది. తామీ ఊరు ఎందుకొచ్చింది? ఇన్నాళ్ళు ఈ ఊర్లో ఇంత ప్రయాసకొర్చింది? ఈరోజుకోసమే. తమ శ్రమకి ఫలితం దక్కబోతోంది. తమ వాంచ నెరవేరబోతోంది. పాండేకి ఆలోచన కలగడంతో మనసు పులకరించింది. ఈరోజు శనివారం. ఈరోజు రాత్రికే పని పూర్తి కావాలి. అందరూ అలసటతో అదమర్చి నిద్రపోయే వేళ తమ పని మొదలు కావాలి. గుర్తుంది మోనిషా, గుర్తుంది. ఈరోజుకోసం మనం 6 నెలలుగా ఎన్ని ఇక్కట్లు పడ్డామో పడుతున్నామో నీకు తెలుసు కదా. అలాంటి ఈరోజు మర్చిపోతానా? స్థిరంగా అన్నాడు పాండే. జాకబ్, నీకు తెలుసు కదా, బాస్ ముందుగా నీతో మాట్లాడమని, ఎక్కడ ఎలా కలవాలో కనుక్కోమని రమ్మన్నారట. మోనిషా అంది. మన వాళ్లంతా వచ్చేశారు. అంతా విశాఖలో ఓ మారుమూల లాడ్జిలో దిగారు. మీరిచ్చిన పథకం ప్రకారం ఈ మధ్యాహ్నానికే ఇక్కడికి చేరుకుంటామన్నారు. ఇంకేమైనా మార్పులు చేర్పులు ఉంటే కనుక్కోమన్నారు, చెప్పాడు జాకబ్. పదండి, ఆ చెట్టు క్రిందకు వెళ్ళి కూర్చుందాం అన్నాడు పాండే. ముగ్గురూ శ్మశానంలో ఉన్న రావి చెట్టు క్రింద కూర్చున్నారు. వైజాగ్లో వ్యాన్ మాట్లాడుకుని రండి. విశాఖ నుంచి ప్రధాన రహదారి గుండా వస్తే 4 పోలీస్ స్టేషన్లు తగులుతాయి. అలా కాకుండా వేరే ఇంకో మార్గం ఉంది.
మధురవాడమీదిగా ఆనందపురం చేరుకుని అట్నుంచి సొంటియాం సత్తరపుమీదిగా అడవి మార్గంలో వచ్చి భైరవవాక దగ్గర ఆగండి. ఆ సమయానికి నేను అక్కడే ఉంటాను. మీరు వచ్చినట్టు నాకు సంకేతం అందాలంటే వ్యాన్ హార్న్ 3 సార్లు కొట్టండి, చెప్పాడు గైడ్ పాండే. సెల్ ఉందిగా, దానికి రింగిస్తాం, చెప్పాడు జాకబ్. వద్దు, సెల్ఫోన్ని మోగిస్తే ఏదైనా ప్రమాదం జరగచ్చు, మన ఆచూకీ పక్కవాళ్లు పసిగట్టే అవకాశం ఉంది, చెప్పాడు పాండే. వ్యాన్ డ్రైవర్ మన ప్లాన్ పసిగడితే, జాకబ్ సంశయంగా అన్నాడు. మీరు చందనపూర్కి దరిదాపుల్లోనే ఉన్న భైరవవాక చేరే వరకు యాత్రికుల్లాగానే డ్రైవర్ని నమ్మించండి. ఈ అడ్డదారులు ఎందుకంటే భైరవవాక మొక్కుందని చెప్పి నమ్మించండి. తర్వాత అక్కడికి చేరాక మిగతా ప్లాన్ చెప్తాను అని చెప్పి తాను తయారు చేసిన రూట్ మ్యాప్, టెంపుల్ మ్యాప్, భాండాగారం వద్ద సెక్యూరిటీ తదితర విషయాలన్నీ కూలంకషంగా రాసిన కాగితాలు జాకబ్ చేతికిచ్చాడు పాండే. బాస్కింకేదైనా సమాచారం చెప్పమంటారా అన్నాడు జాకబ్. ఈ ప్లాన్ ఇవ్వు, మిగతా విషయాలు సమక్షంలో మాట్లాడతానని చెప్పు, చెప్పాడు పాండే. ఓకే అని తలవుపాడు జాకబ్. మీరు ఇప్పుడే వెళ్ళి బస్టాండ్ చేరుకోండి, 1st బస్ 4 గంటలకే బయలుదేరుతుంది, చెప్పింది మోనిషా. అలాగే, వస్తాను అంటూ వడివడిగా అత్యంత వేగంగా నడుస్తూ వచ్చిన దారినే వెళ్ళిపోయాడు జాకబ్. జాకబ్ కనుచూపు దూరం వెళ్ళాక ఇద్దరూ నడుస్తూ చెరువుగట్టు మీదకు చేరుకున్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్ని దానాలలోకి అన్నదానం మిన్న, పరమ పావన పుణ్యక్షేత్రాలు కాశీ షిరిడీ క్షేత్రాలలో వసతీ అన్నదానం నిర్వహిస్తూ అశేష భక్తుల ఆదరాభిమానాలు పొందిన సైకిల్ స్వామి ఆశ్రమానికి మీ వంతు విరాళాలు అందించి అన్నదాన కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు సహకరించండి. రూమ్స్ బుకింగ్ మరియు విరాళాల కోసం సంప్రదించండి. సైకిల్ స్వామి ఆశ్రమం, హేమ సాయిరాం అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, విజయవాడ. ఫోన్స్ 9247028070 మరియు 9292225266. రచయితలకు గమనిక. మీ రచనలు 5 నుండి 8 నిమిషాలు నిడివిగల కథలు, 2-3 పాత్రలతో వ్రాసిన నాటికలు, మీ ఫోటో హామీ పత్రం జతచేసి మా ఇమెయిల్ అడ్రస్కు లేదా పోస్టల్ అడ్రస్కు పంపించగలరు. గతంలో ప్రచురించబడిన రచనలు కూడా స్వీకరించబడును. మా అడ్రస్: సఖీ ఆడియో మ్యాగజైన్, DRWA 73, 1st లైన్, 5th క్రాస్, 2nd లెఫ్ట్, దేవీనగర్, విజయవాడ 3. మా ఇమెయిల్ sakhiaudiomagazine@gmail.com. వసుంధర అపరాధ పరిశోధనా సీరియల్ 100కు 10,000, 8వ భాగం. సుబ్బారావుకి భయం వేసింది. సుధ పక్కనున్నలాంటి మనుషుల్ని ఇంతవరకు సినిమాల్లో మాత్రమే చూశాడు. అతను జేబులోంచి డబ్బులు తీసి ఆటోవాడి చేతిలో పెట్టి, బాబు నీకు నీ ఆటోకు నమస్కారం అని కాస్త జనం బాగా ఉన్న హోటల్ వైపు నడిచాడు. హలో సుబ్బారావు గారు అన్న సుధ పిలుపు వినబడింది. అయినా వినిపించుకోనట్టుగా సుబ్బారావు ముందడుగు వేశాడు. హలో సుబ్బారావు గారు, మిమ్మల్నే, మళ్లీ పిలిచింది సుధ. అయినా వినకుండా సుబ్బారావు ముందుకు నడుస్తుంటే ఒక వ్యక్తి ఆపి, మీ పేరు సుబ్బారావా అండి, వెనకాలెవరో అమ్మాయి మిమ్మల్ని పిలుస్తోంది అన్నాడు. నా పేరు సుబ్బారావు కాదు అంటూ ఆ వ్యక్తిని విడిపించుకుని ముందుకు వెళ్ళాడు సుబ్బారావు. ఈసారి 4 గంగల్లో సుబ్బారావును చేరి అతని ముందు అడ్డంగా నిలబడి, పిలిస్తే పలకరేమండి సుబ్బారావు గారు అంది సుధ. నా పేరు సుబ్బారావు కాదు అన్నాడు అతను. అయితే ఇదివరకు మీ పేరు అబద్ధం చెప్పారన్నమాట, కానీ మీ పేరు సుబ్బారావు అని నేను రుజువు చేయగలను అంది సుధ. ఎలా? మిమ్మల్ని బాగా ఎరుగున్న మీ చేత నిజం చెప్పించగల వ్యక్తి మీ వెనకాలన్నాడు చూడండి అంది సుధ. సుబ్బారావు వెనక్కి తిరిగాడు. ఆ దృఢకాయుడు చింతనిప్పుల్లాడి కళ్లతో తన వంక చూస్తున్నాడు. సుధ ఉద్దేశం అతనికి అర్థమైంది. గుండెల్లో కాస్త బెదురు కూడా కలిగింది. సుబ్బారావు ముక్తసరిగా, అతను కూడా నాకు తెలియదు అంటూ ముందుకు వెళ్లబోయాడు. సుధ అతని చేయి పట్టుకుంది. అది చాలా చక్కని హాయైన స్పర్శ. నాకు మీతో పనిలేదు, మర్యాదగా మీ చేతిలో ఉన్న సూట్ కేసు నాకు ఇచ్చేయండి, లేకపోతే చిక్కుల్లో పడతారు, బహుశా ప్రాణాలు కూడా పోవచ్చు అంది సుధ వీలైనంత నెమ్మదిగా. ఇది మీకు ఇచ్చినా నా ప్రాణాలు పోతాయి, ఏదైనా దౌర్జన్యానికి దిగారా మీ రంగు బయటపెట్టి 10 మందిని పిలిచి ఇప్పుడే అన్నీ చెప్పేస్తాను, మర్యాదగా వెనక్కి వెళ్ళిపోండి అన్నాడు సుబ్బారావు ధైర్యం కూడగట్టుకుని. సుధకి అతని కళ్లల్లో దృఢ నిశ్చయం కనిపించింది. ఎవరినెలా లొంగదీయాలో నాకు బాగా తెలుసులేండి, మీ వెనక ఉన్న అతనెవరో తెలియదన్నారు కదా
అతి త్వరలోనే అతని గురించి చాలా తెలుసుకుంటారు. అతని పరిచయం కూడా లభిస్తుంది అని సుధ అతని చేయి వదిలిపెట్టింది. సుబ్బారావు ఇంకా ఆటో ఎక్కే ఆలోచన మానుకున్నాడు. బస్టాప్కెళ్ళి బస్సు వచ్చేదాకా ఆగి బస్సు ఎక్కాడు. దృఢకాయుడు సుధ కూడా అదే బస్సు ఎక్కారు. భయంకర్ అసహనంగా అటు ఇటు పచారులు చేస్తున్నాడు. మాటిమాటికి టైం చూసుకుంటున్నాడు. ముఖంలో ఆతృత, ఆందోళన సమపాళల్లో కనిపిస్తున్నాయి. ఇంకా లాభం లేదు, టైం అయిపోయింది, మరి నేను వస్తాను, ఇంకా సుబ్బారావు గారిని దేవుడే కాపాడాలి అంటూ అతను వీధిలోకి నడిచాడు. సరిగ్గా అదే టైంకి అతనికి సుబ్బారావు ఎదురయ్యాడు. చేతులు బ్రీఫ్ కేస్తో, పరుగులాంటి నడకతో వస్తున్న మూలంగా ఇంచుమించు భయంకర్ని గుద్దినంత పనిచేశాడు. సుబ్బారావును చూస్తూనే భయంకర్ ముఖం వెలిగింది. హమ్మయ్యా, నన్ను రక్షించారు, మీరు రక్షించబడ్డారు అన్నాడు. సుబ్బారావు భయంకర్ని గుర్తుపట్టాడు. వచ్చారా? బ్రీఫ్ కేస్ కోసం సుధనే ఒక అమ్మాయి, ఓ దృఢకాయుడు నా వెంట పడ్డారు. ప్రాణాలతో ఇల్లు చేరుకుంటాననుకోలేదు అన్నాడు. భయంకర్ నవ్వి, ప్రస్తుతానికి టైం లేదు అంటుండగా ఇంటి ముందు ట్యాక్సీ ఆగింది. వస్తాను మరి అంటూ భయంకర్ సుబ్బారావు చేతిలోని బ్రీఫ్ కేస్ తీసుకుని మెనీ మెనీ థ్యాంక్స్ అంటూ వెళ్ళి ట్యాక్సీ ఎక్కాడు. సుబ్బారావు ఏదో చెప్పబోయేంతలో ట్యాక్సీ వెళ్ళిపోయింది. సుబ్బారావు వీధిలోకి చూశాడు. సుధ, దృఢకాయుడు కూడా జరిగింది చూసినట్టున్నారు, వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. సుబ్బారావు ఇంట్లో అడుగుపెట్టాడు. వనజ మొహంలో రకరకాల భావాలతో అతని వంకే చూస్తోంది. పొరపాటు జరిగిపోయింది వనజ, నా చేతిలోది తన సూట్ కేసు అనుకుని భయంకర్ తీసుకెళ్ళిపోయాడు, నిజం చెప్పే వ్యవధి కూడా ఇవ్వలేదు అన్నాడతను పాలిపోయిన మొహంతో. బహుశా అన్నీ మన మంచికే జరుగుతాయండి, ఇలా ఎందుకు జరిగిందో అంది వనజ. ఎలాగో అలా జరిగిన పొరపాటు భయంకర్కి తెలియజేయాలి అన్నాడు సుబ్బారావు. భలేవారే, పొరపాటు జరిగితే అతనికి మాత్రం తెలియదా అంది వనజ. అది నిజమే, కానీ పొరపాటు నేను కావాలని చేశానని భయంకరికి అనుమానం కలిగితే? ఇంతవరకు అన్నీ మనం అనుకున్నట్టు జరిగాయి కనుకనా జరగపోయేది ఊహించడానికి అని విసుగ్గా అంది వనజ. ఏమండి, భయంకర్ మరి మన ఇంటికి రాకుండా ఉంటే బాగుండండి, ఆ బ్రీఫ్ కేసు మన సొంతం అయిపోతే బాగుండండి. ఇదిగో అవే మాటలు, అందులో ఏముందో కూడా మనకు తెలియదు కదా అన్నాడు సుబ్బారావు. నాకు తెలుసు అందులో ఏముందో, సుబ్బారావు ఉలిక్కిపడ్డాడు. ఎలా తెలుసు? వనజ జరిగిందంతా చెప్పింది. అందులోని డబ్బు అప్పో కోట్లుంటుందండి. ఏమిటి, కోట్ల రూపాయలే? సుబ్బారావుకి గుండె ఆగినంత పనయింది. అతను ఉరకలు పరుగుల మీద ధనలక్ష్మి దర్శనం చేసుకోవడానికి వెళ్ళాడు. రచయితలకు గమనిక, మీ రచనలు 5 నుండి 8 నిమిషాలు నిడివిగల కథలు, 2-3 పాత్రలతో వ్రాసిన నాటికలు మీ ఫోటో హామీపత్రం జతచేసి మా ఈమెయిల్ అడ్రస్కు లేదా పోస్టల్ అడ్రస్కు పంపించగలరు. గతంలో ప్రచురించబడిన రచనలు కూడా స్వీకరించబడును. మా అడ్రస్: సఖీ ఆడియో మ్యాగజైన్, DRWA 73, ఫస్ట్ లైన్, 5th క్రాస్, 2nd లెఫ్ట్, దేవీనగర్, విజయవాడ 3. మా ఈమెయిల్ sakhiaudiomagazine@gmail.com. సఖి సపరివార శబ్ద పత్రిక. లైక్ చేయండి, షేర్ చేయండి, మా యూట్యూబ్ ఛానల్ ని ఈరోజే సబ్స్క్రైబ్ చేయండి. డాక్టర్ విఎల్ఎన్ శాస్త్రి గారి ఆయుర్వేదం అవగాహన. డాక్టర్ విఎల్ఎన్ శాస్త్రి, సఖీ శ్రోతలకు నమస్కారం. ఆయుర్వేదం అవగాహన శీర్షిక 3లో ఆహార విహారాల గురించి మాట్లాడుకుందాం. ఆహారము అంటే మన దేహ పోషణార్థమై మనం ఏమి తీసుకున్నప్పటికీ కూడా, ఏమి తిన్నప్పటికీ అది ఆహారమే అవుతుంది. విహారము అంటే మన యొక్క లైఫ్ స్టైల్, ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పండుకునే వరకు ఏ రకంగా మనం ఏ కృత్యాలు చేస్తాము అనేటువంటివన్నీ కూడా విహారంలోకి వస్తాయి. ఆహారంలో ఎంత ప్రాధాన్యత ఆయుర్వేదం ఆహారానికి ఇచ్చింది అంటే, అసలు వైద్యం అంతా కూడా ఆహారము, విహారము, ఔషధము. ఔషధ అనేది 3వ స్థానం, ఆహారం విహారం ప్రథమంలోకి వస్తాయి. అయితే ఈ ఆహారం అంటే అన్ని రోగాలకి కూడా ఆహారాన్ని సక్రమంగా తీసుకోకపోవడం, విహారాన్ని సక్రమంగా పాటించకపోవడం ఎన్నో రోగాలకి కారణం. మిథ్యాహార విహారా సర్వేషామేవ రోగాణం మూల కారణం. ఇంత ప్రాముఖ్యత చెప్పబడింది. ఇంకొక విషయం ఏంటంటే, ఏదైనా వ్యాధికి చికిత్స చేస్తున్నా అది మందు ఔషధం మీదే ఎక్కువగా దృష్టి పెడతారు ఈ రోగులందరూ కూడా, లేకుంటే ఔషధ సేవకుడు. కానీ ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే
వాగ్భటాచార్యులు ఒక చక్కటి శ్లోకం చెప్పాడు. పథ్యే సతి గదార్థస్య కిమౌషధ నిషేవణం, పథ్యే అసతి గదార్థస్య కిమౌషధ నిషేవణం. అంటే పథ్యం నువ్వు సమంగా పాటించకపోతే ఔషధం పనిచేయదు, పథ్యం సమంగా పాటిస్తే ఔషధం తాలూకా అవసరమే లేదు. ఎందుకంటే మన జఠరాగ్ని చాలా ముఖ్యం. ఆయుర్వేదంలో కాయ చికిత్స అంటే జఠరాగ్ని. మన డైజెస్టివ్ ఫైర్ అనండి, గ్యాస్ మన హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనండి. దీన్ని ఎప్పుడూ కూడా, దీనికి ఇంధనం ఏమిటి అంటే ఆహారమే. ఆహారం వేస్తూ ఉంటే సక్రమంగా ప్రాకృతంగా ఉంటుంది. అది పూర్తిగా చల్లారిపోతే నీకు ఆకలి వేయదు, అంతా అనర్థమే. అది ఎక్సెసివ్ అధికంగా ఉంటే భస్మకాగ్ని కాల్చేస్తుంది అది. కాబట్టి అసలు కాశ్యప సంహితలో కూడా, కాశ్యప సంహితను కశ్యపుడు చెప్పాడు, ఇలాంటి ఆహారాన్ని నువ్వు సక్రమంగా తీసుకోకపోతే మందు పనిచేయదు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే మనకు అర్థమవుతుంది ఏమిటి అంటే, మనం ఆహారం మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తూ జాగ్రత్తగా తినాలి. అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఏ ఏ వేళల్లో తీసుకోవాలి, ఎంత ఆహారం తీసుకోవాలి, ఈ వీటికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఆయుర్వేదంలో చాలా డీప్గా చెప్పబడి ఉన్నాయి. అసలు ఆహారాన్ని క్లాసిఫై చేసినప్పుడే ఏదో దేని మీద ఆధారపడి ఉంటుంది ఆహార శాస్త్రం అంతా కూడా ఆయుర్వేదంలో అంటే, రసాలు, రుచులు. అంటే ఏమిటి, మధుర, అమ్ల, లవణ, తిక్త, కటు కషాయాలు. అంటే తీపిగా ఉందా లేదా, ఉప్పుగా ఉన్నవి కొన్ని, పులుపుగా ఉన్నవి కొన్ని, వగరుగా ఉన్నవి కొన్ని, చేదుగా ఉన్నవి కొన్ని, ఇలాగా షడ్రసాలు అంటుంటాం కదా, వీటి మీద ఆధారపడి. దీనిలో ప్రధానంగా ఏం చెప్తాడంటే, మధుర రసానికి ప్రాధాన్యత ఇస్తూ నువ్వు ఆహారం తీసుకోవాలి ఎక్కువగా ప్రాధాన్యత. షడ్రసాలు కూడా మేళవిస్తూ ఉండాలి. దీనివల్ల ఏమర్థం చేసుకోవాలి అంటే, ఒక్కొక్క రసంలో ఒక్కొక్క రకమైనటువంటివి, ఇప్పుడు ఆధునిక పరిభాషలో చెప్పాలంటే వైటమిన్స్, మినరల్స్ అంటే ఖనిజ లవణాలు, ప్రోటీన్, ఫ్యాట్, కార్బోహైడ్రేట్స్ అంటే మాంసకృత్తులు, పిండి పదార్థాలు, కొవ్వులు. మనకి ఈ షడ్రసాల్లోనూ కూడా ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఉంటాయి. కాబట్టి వాటికి ప్రాధాన్యత ఇస్తూ తీసుకోవాలి మన ఆహారాన్ని. ఆ తీసుకున్నప్పుడు ఏ ఒక్క రసాన్ని కూడా అధికంగా తీసుకున్నప్పటికీ కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. ఇందులో మళ్ళీ ఎంత కాషన్ చెప్పాడంటే, ఉప్పు అంటే లవణ రసం అధికంగా తీసుకోకూడదు. అదేవిధంగా పిప్పలి, ఉప్పు, క్షారము వీటిని అత్యధికంగా తీసుకోకూడదు, చాలా చాలా తక్కువ ప్రమాణంలో తీసుకోవాలి. అంటే ఇన్ని జాగ్రత్తలు చెబుతూ ఆహారానికి విహారానికి, విహారం అంటే మనం స్థూలంగా ఇంట్రడక్షన్ కోసం చెప్పుకోవాలంటే బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం, రాత్రి కనీసం 7 గంటలు నిద్రపోవటం, తర్వాత ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా ఎలాంటి రకమైనటువంటి నువ్వు ప్రవర్తన చేయాలి, మానసికమైన యాటిట్యూడ్ ఎలా ఉండాలి, వీటిని ఆచారం అంటాం. ఈ ఆచార రసాయనాలని కూడా చెప్తాడు. సో ఈ ఆహార విహారాలకి ఇంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకునే ఆయుర్వేదిక వైద్యుడు తన చికిత్స చేయాలి తప్పిస్తే ఏదో ప్రతి వచ్చిన ప్రతిదానికి థంబ్ రూల్ మెడిసిన్ అనేటువంటి దృష్టితో ఉండకూడదు. ఈ ప్రాశస్యాన్ని మనం గమనించాలి. ఇక వివరాల్లోకి వెళ్ళాలి అంటే ఆహారాన్ని ఏ విధంగా వర్గీకరించాడు, ఆహారాన్ని తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏమిటి, అసలు భుజించేటువంటి వ్యక్తి తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి, ఆహార పదార్థాల్లో మనం ఏ విధంగా మనం పరిశీలన చేయాలి, ఇవన్నీ కూడా తర్వాత శీర్షికలో చెప్పుకుందాం. కాబట్టి శీర్షిక నెంబరు 4లో మనము ఆహారం గురించి వివరంగా మాట్లాడుకుందాం. నమస్కారం, డాక్టర్ శాస్త్రి. శ్రీ ముండపు ప్రసాద్ గారి వేమన చెప్పిన సక్సెస్ మంత్ర, నీచ గుణములెల్ల నిర్మూలమైపోవు, కొదువలేదు సుజన గోష్ఠి వలన, గంధమలదమేని కంపదగిన ఎట్లు విశ్వదాభిరామ వినురవేమ. సజ్జనులతో సాన్నిధ్యాన్ని పెంచుకోవడం, వారితో సంభాషించడం అంటే మనలోని దుర్గుణాలను దూరం చేసుకోగలిగే దివ్యమైన సాధనం దొరికినట్టే. ఎందుకంటే సజ్జనులతో మాట్లాడటం గంధం పూసుకోవడం వంటిది, శరీరపు దుర్గంధాన్ని మంచిగంధపు పూత దూరం చేస్తుంది కదా. ఒకటి కిందనొక్కటికి గుణకము పెట్టి సరగుణ గుణయింప వరుస పెరుగు, అట్టిరీతి గుణులు వరయా సజ్జనులిలా విశ్వదాభిరామ వినురవేమ. ఒక అంకెను మరొక అంకెతో గుణిస్తే సంఖ్య పెరిగిన రీతి, సద్గుణాల రాసులనదగ్గ మహానుభావులను ఒక్కొక్కరిని వరుసగా సేవిస్తే మామూలు మనుషులకు గుణగణాలు వృద్ధి చెందుతాయి.
అరుదైన అట్టి సద్బుద్ధివరేణ్యులను కనుగొని సన్మార్గవర్తనులు కావాలి. పాలగతియు నీరుపాలైరాజిల్లు గురునివరణనట్లు కోవితుడగు సాధుసజ్జనముల సంగతులిట్లురా విశ్వదాభిరామ వినురవేమ. పాలతో కలిసిన నీటికి కూడా పాలరంగు రుచి వచ్చినట్లుగాని సద్గురుని సాన్నిహిత్యం వలన పామరునికి సైతం విద్య అబ్బుతుంది. సాధుజన స్వభావమే అంత. వివరణ: పరాజయుల సాంగత్యం గురించి చదువుతూ 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారని, అటువంటి వారితో సహవాసం చేస్తే అటువంటి లక్షణాలు అలవడి మీరు కూడా పరాజయులుగా తయారవుతారని తెలుసుకున్నాం. అలాగే విజయం సాధించే వారి సాంగత్యం వలన విజయం సాధించడానికి కావలసిన లక్షణాలు అలవాట్లు అలవడతాయి. ఫలితంగా మీరు కూడా విజయాలు సాధించగలుగుతారు. నీగ్రోజాతిని ఉద్ధరించడానికి పోరాడిన నీగ్రో నాయకుడు బూకర్ టీ వాషింగ్టన్ సంస్కారవంతులైన సజ్జనుల సహచర్యంలో లభించే జ్ఞానం పుస్తకాల నుండి కానీ మరే విధంగా కానీ మనకు లభించదు. ఈ వాస్తవం వయసు మళ్ళాక మనకు స్పష్టంగా తెలుస్తుంది అన్నారు. ఈ ప్రపంచంలో అందరికీ విజయం సాధించగల శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి రోజుకి 24 గంటల సమయమే ఉంటుంది. విజేతలకు అదనంగా సమయం ఉండదు, సాధనా సంపత్తులు ఉండవు. కానీ కొంతమంది మాత్రమే విజయాలు సాధిస్తున్నారు. అటువంటి విజేతల సాంగత్యం వలన వారు తమకున్న శక్తులను, సమయాన్ని విజయం సాధించడం కోసం ఎలా ఉపయోగిస్తున్నారు అనే విషయం గమనించి మీరు మీకున్న శక్తులను, సాధనాలను, సమయాన్ని ప్రతిభావంతంగా ఉపయోగించి విజయాలు సాధించవచ్చు. ఉదాహరణకి, సివిల్ సర్వీసెస్ పరీక్షలో విజయం సాధించడం మీ లక్ష్యమైతే, ఆ పరీక్షలో విజయం సాధించిన వారితో మాట్లాడటం, సాన్నిహిత్యం పెంచుకోవడం వలన ఆ పరీక్షలు విజయం సాధించడానికి ఏ ఏ పుస్తకాలు చదవాలి, ఎలా చదవాలి, సిలబస్లోని ఏ చాప్టర్లు ఎక్కువగా చదవాలి అనే విషయాలు అర్థమవుతాయి. అలా ప్రిపేర్ అయి సివిల్ సర్వీసెస్ పరీక్షలో విజయం సాధించగలుగుతారు. ఈ విజయ సూత్రాన్ని వేమన పాలతో కలిసిన నీటికి కూడా పాలరంగు వచ్చినట్లు, గంధం పూసుకుని దుర్గంధాన్ని దూరం చేసుకోవడం వంటి ఉదాహరణలతో సులభంగా అర్థమయ్యే రీతిలో చక్కగా వివరించారు. సఖి సపరివార శబ్ద పత్రిక. శ్రీ శ్రీ ఆదిపట్ల కామేశ్వర శర్మ గారి పాట వినండి. మల్లే తళుకుమనే లక్ష్మంటి చిన్నది, నచ్చుకున్న చిన్నది, మనసిచ్చుకున్న చిన్నది, నచ్చనంటూ మెచ్చనంటూ పచ్చి కొట్టి వెళ్ళిపోతే, నొచ్చి మనసు పాడుకునే అచ్చ తెలుగు పాట, ఇది సత్యకాల పోడి మాట, సత్యమైన మాట. లచ్చివమ్మ తోబుట్టని నచ్చుకుంటదా, చిచ్చుకంటి తలకట్టని మెచ్చుకుంటదా, లచ్చివమ్మ తోబుట్టని నచ్చుకుంటదా, చిచ్చుకంటి తలకట్టని మెచ్చుకుంటదా,
రచ్చ తారలిచ్చగించు స్వచ్ఛమైన మనసుందని మెచ్చుకున్న కలువ మనసు నిచ్చుకుంటది కానీ మోముకున్న మచ్చ చూసి నచ్చనంతగా చందమామకున్న మచ్చ చూసి పిచ్చనంటదా ముత్తే మల్లే తళుకుమనే లక్ష్మంటి చిన్నది నచ్చుకున్న చిన్నది మనసిచ్చుకున్న చిన్నది నచ్చనంటూ మెచ్చనంటూ పచ్చి కుట్టి పోతే నొచ్చి మనసు పాడుకునే అచ్చ తెలుగు పాట ఇది సత్యకాల పోడి మాట సత్యమైన మాట చేట నీటి ఊటనంటూ గోటు చేస్తదా పాటుపోటు చూసి మోము చాటు చేస్తదా చేట నీటి ఊటనంటూ గోటు చేస్తదా పాటుపోటు చూసి మోము చాటు చేస్తదా కడలి ఎడదలోతులందు పదిలమైన చోటుందని పల్లమెరిగి పిల్లవాగు వెళ్ళువవుతది కానీ వల్లనట్టు కందేవాగు వెళ్ళిపోతదా ఉప్పు కళ్ళమంటూ కడలిదారి మళ్ళీ పోతదా ముట్టే మల్లే తళుకుమనే లక్ష్మంటి చిన్నది నచ్చుకున్న చిన్నది మనసిచ్చుకున్న చిన్నది నచ్చనంటూ మెచ్చనంటూ పచ్చి కుట్టి పోతే నొచ్చి మనసు పాడుకునే అచ్చ తెలుగు పాట ఇది సత్యకాల పోడి మాట సత్యమైన మాట.